నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయానాథన్ గారు మాట్లాడుతున్నాను. సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని చాలా సులభతరంగా చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతోటి మనం అన్ని రకాల పంటలను పండించవచ్చు. సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకునే రైతులకి ఇది ఒక నిఘంటువు లాంటిది. ఏ సూక్ష్మజీవి ఏ పురుగు పనిచేసేది, ఏ సూక్ష్మజీవి ఏ తెగుడు పనిచేసేది అనేది ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఈ పుస్తకంలో ఉన్న విషయాలను అధ్యయనం చేసి మీ పంటలపై వచ్చే పురుగులని తెగుళ్ళని సూక్ష్మజీవులను మందులను స్ప్రే చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. తక్కువ ఖర్చుతోటి వ్యవసాయాన్ని చేయవచ్చు. ఈ బుక్ కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన ఈ వీడియోలో కింద ఆఫీస్ నంబర్స్ స్క్రోల్ అవుతాయి, ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. తద్వారా మీ ప్రాంతానికి ఈ బుక్ పంపించడం జరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్లో బొప్పాయిలో పంట వేసే ముందు భూమిని ఎలా సారవంతం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఈరోజు పంట ఎలా పెట్టుకోవాలి, పంట పెట్టుకున్న తర్వాత పంటకు వచ్చే తెగుళ్ళు ఏంటి, పురుగులు ఏంటి, పంట ఎదుగుదలలో వచ్చే సమస్యలు ఏంటి అనే దాని మీద చర్చిద్దాం. నిన్న మనం ఏం చెప్పాము, నువ్వు బొప్పాయి సేంద్రీయ వ్యవసాయంలో చేయాలనుకున్నప్పుడు ప్రధాన పంటని ప్రధాన పొలంలో ప్లాంటేషన్ చేసుకునేటప్పుడు, అంటే నాటుకునే కంటే ముందే 2 నెలల ముందు పశువుల ఎరువుతో తోలుకోవాలి. తోలుకున్న తర్వాత పశువుల ఎరువును 2 రకాలుగా అప్లై చేసుకోవచ్చు. ఒకటి తోలుకున్న వెంటనే భూమికి ఇచ్చేసి పచ్చిరొట్ట తయారు పెంచి డీకంపోజ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక చేలో ఉప్పు పోసుకొని దానికి బ్యాక్టీరియాలు ఫంగస్లు ఇచ్చి ఒక 2 నెలల పాటు మగ్గు పెట్టి బెడ్లు పోసుకునేటప్పుడు బెడ్లలో పోసుకొని ఎరువుని ప్లాంటేషన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత పచ్చిరొట్ట పైరుల పెంపకం గురించి కూడా చెప్పడం జరిగింది. పచ్చిరొట్ట పైరులు విత్తనానికి ఓడబ్ల్యూడీసీ ఒరిజినల్ వేస్ట్ కంపోజర్లో ఒక 1/2 గంట పాటు నానబెట్టి విత్తనాలు వేసి నీళ్లు పెట్టి మొలకలు వచ్చిన తర్వాత 40 రోజులు పెంచి 40 రోజుల తర్వాత ఈ 40 రోజుల కాల వ్యవధిలో భూమికి ఒక 5000 లీటర్ల ఓడబ్ల్యూడీసీ ద్రావణాన్ని పంపించి పచ్చిరొట్ట పైరుని 40 రోజుల వయసులో భూమిలో కలపడం వరకు చెప్పడం జరిగింది. భూమిలో కలిపిన తర్వాత పచ్చిరొట్ట పైరుని భూమిలో కలిపిన తర్వాత 2 వారాలు గ్యాప్ ఇవ్వాలి. భూమిలో పచ్చిరొట్ట పైరుని కలిపిన తర్వాత 15 రోజుల వ్యవధి ఏ పంట పెట్టకూడదు, మన బొప్పాయి అనేది పెట్టకూడదు. ఈ 15 రోజులు సమయం ఇవ్వాలి. ఈ సమయంలో ఏం చేయాలంటే 2000 లీటర్ల నుంచి 3000 లీటర్ల ఓడబ్ల్యూడీసీ ద్రావణాన్ని భూమి పైన స్ప్రే చేయాలి. ఇలా చేయటం ద్వారా మనం ఈ 60 నుంచి 100 టన్నుల పచ్చిరొట్ట పైరుని భూమిలో కలపడం వల్ల దాన్ని అది తొందరగా డీకంపోజ్ అయిపోయి మంచి ఎరువుగా తయారయ్యి భూమి మొత్తం కూడా సారవంతమయ్యి ఉంటుంది. ఇలా భూమిలో కలిపిన తర్వాత 15 రోజుల వ్యవధిలో 2000 లీటర్ల నుంచి 3000 లీటర్లు ఓడబ్ల్యూడీసీ ద్రావణాన్ని భూమిపైన స్ప్రే చేయటం వల్ల ఈ పచ్చిరొట్ట పైరుని బాగా తొందరగా డీకంపోజ్ చేసి చేను మొత్తాన్ని కూడా గుళ్ళగుళ్ళగా గుళ్ళవార్చేసింది. చాలా సారవంతమైన భూమిని తయారు చేసింది. ఆ తర్వాత కొంతమంది రైతులకి ఇంతకుముందే చెప్పాం మనం, ఎరువుని భూమికిచ్చి పచ్చిరొట్ట పైరు వేసుకొని డీకంపోజ్ చేసుకోవచ్చు, లేకపోతే కుప్పలు పెట్టి ఓడబ్ల్యూడీసీ ద్రావణాలతో 2 నెలల పాటు డీకంపోజ్ చేయాలని చెప్పాం. అలా ఎరువు కుప్పలు పెట్టుకున్న రైతులు ఏం చేయాలంటే ఇక 15 రోజులు ఈ పచ్చిరొట్ట పైరుని భూమిలో కలిపిన తర్వాత 15 నుంచి 20 రోజులు తర్వాత చేను మొత్తాన్ని దున్నుకొని బెడ్స్ పోసుకోవాలి. బెడ్స్ ఎలా పోసుకోవాలి అనంటే 8 అడుగులు లైన్కి మధ్య 8 అడుగులు గ్యాప్ ఉండేటట్టు, మొక్కకి మొక్కకి మధ్య 6 అడుగులు గ్యాప్ ఉండి మొక్కను పెట్టుకునేటట్టు ప్లానింగ్ చేసుకోవాలి. ఇలా 8 అడుగులకి ఒక బెడ్ పోసుకున్నట్లయితే లైన్స్ గీసుకోవాలి. చేలో ఏ సాల్ ఎలా వస్తుంది అనేది ప్లానింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎవరైతే ఎరువు భూమికి ఇవ్వకుండా కుప్పలు పోసుకొని డీకంపోజ్ చేసుకున్నారో ఆ రైతులు ఆ ఎరువుని తీసుకొచ్చి ఈ లైన్స్ లోపల బెడ్ ఒక మాదిరి బెడ్ లేపిన తర్వాత ఈ ఎరువుని తీసుకొచ్చి ఆ బోది మీద పోసి మట్టి ఎగదోసుకోవాలి. అలా కాకుండా ప్రధాన పొలానికి ఫస్టే ఇచ్చారు, పచ్చిరొట్ట పైరుల కంటే ముందే భూమిలో చల్లేసారు, పచ్చిరొట్ట పైరులు పెంచారు అన్నప్పుడు ఇక ఎరువుతో సంబంధం లేదు, ఎరువు వేయాల్సిన అవసరం లేదు. ఇక బెడ్స్ పోసేసుకొని మనం అనుకున్నట్టు 8 అడుగులు లైన్కి మధ్య 8 అడుగులు ఉండేటట్టు, మొక్కకి మధ్య 6 అడుగులు ఉండేటట్టు డ్రిప్ లైన్ వేసుకొని మొక్కను పెట్టుకొని మట్టి ఎగబోసుకోవాలి. మొక్క ముదుళ్ళని బోధ హైట్ మామూలు మధ్య 8 అడుగుల గ్యాప్లో ఉన్న భూమి కంటే
మినిమం ఒక ఫీట్ నర హైట్ ఉండేటట్టు బోరి పోసుకొని బోరి నదికి మట్టి తోసుకోవాలి. ఇలా తోసుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి కూడా మొక్క ఎదుగుదలకి మామూలుగా కెమికల్ వ్యవసాయంలో అయితే ఇక బలాలు ఇవ్వటం మొదలు పెడతారు. డ్రిప్ నుంచి వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఇవ్వటము, లేకపోతే పాదులు అనేక పాదుల చుట్టూ మామూలు ఈ గ్రాన్యులర్ ఎరువులు 14-35-14 కానీ ఇలాంటి ఎరువులు ఇవ్వటము చేస్తూ ఉంటారు. మరి ఆర్గానిక్ వ్యవసాయంలో ఎలా చేయాలి, మరి ఎరువులు ఇవ్వాలి కదండి అని అంటారు. అసలైతే ఆర్గానిక్ వ్యవసాయంలో నువ్వు భూమికి ఇచ్చిన పచ్చి రొట్ట పైర్లు ఎరువే పంట అయిపోయిన దాకా సరిపోతుంది. కానీ అలా చెబితే రైతుకి మానసిక సంతృప్తి ఉండదు, ఎందుకంటే ఇంతకుముందు కెమికల్ వ్యవసాయం చేశారు కాబట్టి ప్రతి 20 రోజులకి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి ఆదుర్త పడుతుంటాడు. అలాంటి సందర్భంలో మనం ఏం అవసరం లేదని చెప్పినా కానీ నమ్మలేని పరిస్థితి ఉంటుంది. కెమికల్ రైతులతోటి పక్క ఈ రైతులకి ఏమవుతుందంటే మనం చేసే వ్యవసాయాన్ని పక్క రైతులతో పోల్చుకొని చూసుకుంటుంటారు, అది తప్పు అని నేను అన్నాను. కానీ అక్కడ కెమికల్ వ్యవసాయంలో ప్రతి 20 రోజులకి ఏదో ఒక ఎరువు ఇవ్వటం వల్ల మొక్క ఎక్కువ పెరిగితే నా మొక్క స్పీడ్గా పెరగట్లేదునో లేకపోతే ఇంకొక కారణం చేతనో నా రైతులు డిసప్పాయింట్ అవుతాడు. అందుకని నేను కూడా మొక్కకి బలం ఇస్తున్నాను అనే తృప్తి కోసం రైతు ఏం చేయాలనేది ఇప్పుడు వివరిస్తాను. ఒక ఎకరం విస్తీర్ణానికి సేంద్రీయ వ్యవసాయంలో భూమికి బలం పంపించాలంటే ఏం చేయాలనే దానికోసమని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం డ్రిప్ ఇరిగేషన్ మోటార్ నుంచి చేలోకి ఎక్కడ డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ అయిందో మెయిన్ లైన్కి దగ్గరలో స్టార్టింగ్ పాయింట్లో చేనుకి స్టార్ట్ అయ్యే పాయింట్లో ఇలా ఒక గుంత తీసుకోవాలి. 8-10 అడుగులు పొడవు, వెడల్పు వచ్చేతలకి 5-6 అడుగులు వెడల్పు, లోతు వచ్చేతలకి 4 అడుగులు లోతుతోటి ఒక గుంత తీసుకోవాలి. గుంత తీసుకునేటప్పుడు 4 మూలల సమానంగా తీసుకొని ఇట్లా స్లోప్గా గుంత తీసుకోవాలి. 4 పక్కల నుంచి ఇట్లా గుంత స్లోప్గా ఉండాలి, స్లోప్గా తీసుకోవాలి, స్ట్రైట్గా తీసుకోవద్దు గుంత. ఇట్లా స్లోప్గా 4 ఇక్కడ 8 అడుగులు పైన పెట్టుకుంటే కిందికి వచ్చేసరికి 5 అడుగులు 3 అడుగులు స్లోప్ రావాలి. కిందికి వచ్చేసరికి 5 అడుగులు మాత్రమే ఉండాలి గుంత. ఇది కూడా అంతే, 8 అడుగులు పైన పెడితే కిందికి వచ్చేసరికి ఒక 5 అడుగులు స్లోప్కి రావాలి. ఇదే కనుక ఇటు నుంచి కూడా 2 అడుగులు స్లోప్ లోకి గుంత తీసుకోవాలి. కిందికి వచ్చేసరికి తక్కువ ఉండాలా, పైకి వచ్చేసరికి వెడల్పు ఎక్కువ ఉండాలి గుంతకి. అలా స్లోప్గా తీసుకొచ్చుకున్న తర్వాత ఆ గుంతలో రాళ్ళు రప్పలు కొనలు ఏవీ లేకుండా మంచిగా చదునుగా చేసుకొని దానికి మట్టితోటి మెత్తుకోవాలి. ఆ గుంత మొత్తాన్ని మట్టితోటి మెత్తాలి. వెనకటి కాలంలో కనుక తడికలు మెత్తుకుంటారు కదా, ఇంటికి గోడకి తడికలు లేకపోతే ఇంటి ముందు కళ్ళకి చల్లే ముందు మెత్తుకుంటారు కదా మెత్త స్మూత్గా ఉండటం కోసం, అలా మెత్తుకోవాలి. చాటలకి కనుక మనం కాగితం పిండి పెట్టినట్టు మెత్తాలి. మెత్తుకోవటం వల్ల స్మూత్గా ఉంటుంది సర్ఫేస్ మొత్తం. ఆ తర్వాత టార్పోలిన్ పట్టాని ఈ గుంతలో పరచాలి. టార్పోలిన్ పట్టాని గుంతలో పరిచేసేసి పైన 1 ఫీట్ మందం టార్పోలిన్ పట్ట గాలికి లేవకుండా చుట్టూ మట్టి పోసుకొని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఈ గుంతలో నేను చెప్పిన 8-10 ఫీట్లు పొడుగు, 5-6 ఫీట్లు వెడల్పు, 4 ఫీట్లు లోతు ఉన్న గుంతలో 3000 లీటర్లు నీళ్లు పడుతుంది. కొంచెం అటుగా చెబుతున్నాను, 3000 లీటర్లను స్టాక్ ఉండేటట్టు ఈ గుంతను తయారు చేసుకోవాలి. 3000 లీటర్ల నీళ్ళని స్టాక్ పెట్టుకునేటట్టు గుంతను తయారు చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ ఇదే చేయాలనేది ఏం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు కూడా ప్లానింగ్ చేసుకొని మీ అవసరాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్ ప్రకారమే చేయాలనేది ఏం లేదు, కానీ నీకు 1 ఎకరానికి 3000 లీటర్లో నీళ్లు స్టాక్ పెట్టుకునేటట్టు గుంత ఖచ్చితంగా చేసుకోవాలి. ఇది ఎగ్జాంపుల్, ఇది అనుకోండి ఆ గుంత. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఇక్కడ 15 రకాల వస్తువులు చెప్పడం జరుగుతుంది. అయితే వీటన్నిటినీ కూడా కాటన్ బట్టతో కానీ లేకపోతే ఉల్లిపాయ గోతాలు వస్తున్నాయి, ఉల్లిపాయ ప్లాస్టిక్ గోతాలు దోమతెరలాగా వస్తున్నాయి. ఉల్లిపాయ గోతాలు పెద్ద బెజ్జాలు కాకుండా దోమతెర క్లాత్ తోటి ఉల్లిపాయ గోతాలు వస్తున్నాయి గాలి ప్రసరణ కోసం. అలాంటి ఉల్లిపాయ గోతాలు దోమతెర లాంటిది, దోమతెర అయినా కానీ ప్లాస్టిక్ దోమతెర అయినా పర్వాలేదు, అలాంటి గోతాలతో ఇక్కడ రాసిన 15 పదార్థాలు ఒక్కొక్క దాని గురించి చెబుతాము. ఈ పదార్థాన్ని 50 కేజీల బ్యాగులు కానీ 25 కేజీల బ్యాగులు కానీ నింపుకోవాలి. ఉల్లిపాయ
ఈ గోతాలతోటి దోమతెర లాంటి ప్లాస్టిక్ గోతాల్లో ఈ వస్తువులన్నింటినీ నింపుకోవాలి. ఇందులో ఏమేమి నింపుకోవాలంటే పశువులేరు 50 కేజీలు, తర్వాత మేకలేరు 50 కేజీలు, కోళ్ళ ఎరువు 50 కేజీలు, కట్టె బొగ్గు పొడి, స్త్రీ వాళ్ళు వాడి బొగ్గులు కట్టె బొగ్గులు వాటిని పౌడర్లాగా చేసుకుని 50 కేజీలు ఈ సంచులో నింపుకోవాలా, ఉల్లిపాయ గోతాల్లో నింపుకోవాలి. తర్వాత వరిపొట్టు 50 కేజీలు. వరిపొట్టు అంటే ఊక, మనం మిల్లాడిచ్చేటప్పుడు బయట పక్కకి ఊకబడింది కదా, వరి ఊక అంటారు కొన్ని ప్రాంతాల్లో, వరి పొట్టు అంటారు కొన్ని ప్రాంతాల్లో, అది 50 కేజీలు. నూనె తీసిన చెక్కలు, నూనె తీసిన చెక్కల్ని కోడలు చేయొచ్చు, లేకపోతే చెక్కలు చెక్కలు అట్లే తీసుకొని 50 కేజీలు ఈ ఉల్లిపాయ గోతాల్లో వేసి మూట కట్టుకోవచ్చు. తర్వాత రకరకాల రాళ్ళు, రకరకాల రాళ్ళు అంటే సిమెంట్ రాళ్ళు, హల్లో బ్రిక్స్ ఇలాంటివి కాదు, న్యాచురల్గా భూమి గుట్టిన కాడి నుంచి ఉన్న రాళ్ళు, అంటే మన ఇళ్లలో వేసే బండలు కానీ, బండ ముక్కలు కానీ, లేకపోతే భూమిలో నుంచి వచ్చిన రాయి ముక్కలు కానీ, కడేరాళ్ళ ముక్కలు కానీ, చిప్స్ చిప్ ముక్కలు కానీ, 70 mm, 20 mm రాళ్ళు, కొండల నుంచి తీసిన రాళ్ళు కానీ, లేకపోతే సముద్రాలు ఒడ్డున దొరికే రాళ్ళు కానీ, లేకపోతే నదీ ప్రవాహానికి పక్కన దొరికే రకరకాల గుండ్రపటి రాళ్ళు, పలక రాళ్ళు, తెల్ల రాళ్ళు, నల్ల రాళ్ళు, ఎన్ని రకాల రాళ్ళు దొరికితే మనిషి చేసినవి కాకుండా, మానవ మేధస్సుతోటి చేసినవి కాకుండా, ప్రకృతి పరంగా ఉత్పత్తి అయిన ప్రతి రాయి నీకు 100 రకాలు దొరికితే 100 రకాలు తీసుకో, 10 రకాలు దొరికితే 10 రకాలు తీసుకొని అవి 50 నుంచి 100 కేజీలు ఎన్నైనా తీసుకోవచ్చు, ఎక్కువ తక్కువ ఏదైనా మినిమం 50 కేజీలు రాశారు. అలా 50 కేజీలు రాళ్ళు. తర్వాత పచ్చి ఆకులు, ఏదైనా ఆకులు, అది పనికిరాని గడ్డి కావచ్చు, ఏదైనా పంట కావచ్చు, ఏదైనా ఒక 5-10 రకాల ఆకులు, పచ్చి మొక్కలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఏదైనా పచ్చిగా ఉన్న ఆకు, పశుగ్రాస ఆకు, జొన్న ఇలాంటివి కావచ్చు, అలా ఒక 10-15 రకాల ఆకుల్ని అన్ని ఒక 5-5 కేజీలు వచ్చేటట్టు పచ్చి ఆకు 50 కేజీలు. తర్వాత రకరకాల పూలు, పనికొచ్చే పూలు కానీ, పనికిరాని పూలు కానీ, ఏవైనా అడవి మొక్కల పూలు అయినా కానీ, ఫ్రీగా వచ్చే పూలు, కాగితం పూలు కానీ, ఏవైనా రకరకాల పూలు 25 కేజీలు. బంతి పూలు, పండించిన పూలు కానీ, గులాబీ పూలు కానీ, ఏవైనా పూలు 25 రకాలు. తర్వాత కానుక పూలు కూడా వస్తుంటాయి. నీకు ఏ పూలు దొరికితే, ఏ పువ్వు దొరికితే ఆ పువ్వు కొనైనా లేకపోతే ఫ్రీగా వచ్చేయనా 25 కేజీలు. అయితే ఒక రకం కాకుండా 4-5 రకాలు ఉండేటట్టు చూసుకోండి పూలు, బంతి పూలు. తర్వాత రకరకాలు, ఏ పువ్వు దొరికితే పువ్వు, చెట్టు నుంచి కానీ మొక్క నుంచి వచ్చిన ఫ్లవర్ ఏదైనా 25 కేజీలు. తర్వాత ధాన్యపు జాతి గింజలు, అంటే ధాన్యపు జాతి గింజలు అంటే మొక్కజొన్నలు, జొన్నలు, రాగులు, తైరులు, తర్వాత కొర్రలు, అండ్రు కొర్రలు, ఇలాంటివి ఏవైనా 5 రకాలు 25 కేజీలు. పప్పు జాతి, ఈ గింజల పౌడర్, వీటిని పౌడర్ చేయించాలండి, పౌడర్ కానీ లేకపోతే చిన్న చిన్న ముక్కగా కానీ కుట్టుకోవాలి. పౌడర్ అయినా పౌడర్, పౌడర్ అయినా పర్వాలేదు, పౌడర్ కాకుండా కొంచెం బరక బరకగా పట్టుకున్నా ఇబ్బంది లేదు, మన పౌల్ట్రీ ఫీడ్ కుట్టినట్టు ముక్కలు ముక్కలు చేసినా ఇబ్బంది లేదు. తర్వాత పప్పు జాతి గింజలు, పప్పు జాతి గింజలు అంటే మినుములు, పెసర్లు, అలసందలు, ఉలవలు, ఇలాంటివి పప్పు జాతి గింజలు ఏవైనా 25 కేజీలు, సోయా చిక్కుడు ఇలాంటివి ఏవైనా పప్పు జాతి గింజలు 25 కేజీలు. పౌడర్ పొడి. తర్వాత ఇనప వస్తువులు, ఇనప వస్తువు 1-3 కేజీ మందం ఇనప వస్తువు తీసుకోవాలి. తర్వాత రాగి వస్తువు కూడా తీసుకోవాలి. రాగి వస్తువు అంటే ఏదో ఒకటి మన కరెంటు వైర్లో వాడేసిన రాగి వస్తువు, ఏదైనా ఒక ఇంత ముద్ద, రాగి ముద్ద వైర్ను గుండ్రంగా ఒక ముద్దలాగా చేసి ఒక ముద్ద వేసేయాలి. తర్వాత మన ఈ ఇళ్లలో వాడే బ్యాటరీలు, బ్యాటరీ సెల్స్ ఉంటాయి కదా, పెద్ద సెల్స్ కానీ, చిన్న సెల్స్ కానీ, వేస్టేజ్ కానీ, దాంట్లో వచ్చే పౌడర్ ఉంటుంది, పౌడర్ తీసేసిన దాన్ని బ్యాటరీని పగలగొట్టి నల్లటి పౌడర్ వస్తుంది కదా, ఆ పౌడర్ 1 కేజీ 1 కేజీ ఎంత దొరికితే అంత, నీకు ఏమి దొరకకపోతే 50 గ్రాములని వేసుకోవచ్చు. ఇవే కాకుండా మనకి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అని ఉంటాయి, మనుషులు వాడుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇలాంటి ప్లేసెస్లో ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ పడాల్సి ఉంటారు, మల్టీవిటమిన్ టాబ్లెట్స్. ఒకవేళ అవి దొరకకపోతే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ 3 రూపాయలు 2 రూపాయలు ఉంటుంది, ఒక షాప్లోకి పోయి 100 టాబ్లెట్స్ కొనుక్కొచ్చుకొని ఒక మూట కట్టేసి వీటన్నిటినీ కూడా సంచుల్లోకి పెంచుకొని, ఉల్లిపాయ సంచులు ఏదైతే మనం చెప్పామో ఆ సంచుల్లో పెంచుకొని ఇలా అడుగు భాగంలో, పిట్టి లోపల అడుగు భాగంలో ఇలా పెంచుకోవాలి. ఇలా ఇవన్నీ సంచులు అనుకోండి, నేను గుండ్రంగా పెట్టిన మొత్తం సంచులు అనుకోండి, ఈ సంచులు పెంచుకొని
దీంట్లో ఇవి మునిగేటట్టు ఇవి ఎప్పుడు కూడా పైకి తేలకూడదు, నేల మీద ఎప్పుడు కూడా అడుగు భాగంలో ఉండాలి. అవి ఇవన్నీ ఊక తర్వాత కోళ్ళ ఎరువు మేకల ఎరువు ఇవన్నీ నెలల ఎరువులోనే పైకి తేలుతాయి. అలా తేలకుండా తేలికపాటిగా నెలలో తేలే అన్నింటినీ అడుగు వరుసలో వేసుకుని బరువుగల వస్తువులు నెలలో మునిగే వస్తువులు కింద పైకి లేకుండా ఈ రాళ్ళు ఇలాంటివన్నీ కూడా పైన పెంచుకోవాలి. పైన పెంచుకొని నీళ్ళలో నుంచి బయటికి రాకుండా పైకి లేకుండా నీళ్ళు పెట్టినప్పుడు పైకి లేకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దీన్ని ఒక వారం రోజులు ఇలా పేర్చుకున్న తర్వాత వారం రోజుల పాటు ఫర్మెంటేషన్ చేసిన ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని అంటే బయట ఫర్మెంటేషన్ చేసుకొని ఒక 2000 లీటర్ల డబ్బాల్లో ఫర్మెంటేషన్ చేసుకొని 200 లీటర్ల డబ్బాల్లో ఒక 10 డబ్బాల్లో ఫర్మెంటేషన్ చేసుకొని ఒక వారం రోజులు 10 రోజులు సమయం అయిన తర్వాత వారం 10 రోజులు ఫర్మెంటేషన్ అయిన ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని తీసుకొచ్చి ఇలా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత 20 రోజుల పాటు దీన్ని ఫర్మెంటేషన్ తాగియాలి. 20 రోజుల పాటు దీంట్లో నుంచి తీయకూడదు. 20 రోజులు ప్రతిరోజు ఒకసారి ఇది పిట్టు పైన సూర్యరశ్మి పడకుండా ఇదే సైజు పిట్టు సైజు ఒక కవర్ మూత ఏదైనా కానీ ఒక మూత ఏర్పాటు చేసుకోవాలి. కట్టెలతోటి మన కట్టెలతో కట్టెలను పేర్చుకొని నీట్గా కట్టుకొని దానికి ప్లాస్టిక్ పేపర్ కానీ ఇలాంటివి వేసేసుకొని సూర్యరశ్మి డైరెక్ట్గా ఈ నీడ మీద పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ మూత తీసేసి ఒక 5 నిమిషాల పాటు ఎండలేనప్పుడు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ 5 తర్వాత కానీ ఒక 2 నిమిషాలు ఈ పొడుగాటి కర్రకి మెత్తటి బట్టను కట్టేసి ఇలా తిప్పాల పిట్లో వాటర్ని ఉదయం సాయంత్రం అలా తిప్పుతూ ఉండాల. రోజు తిప్పినా ఇబ్బంది లేదు, 2 రోజులకు ఒకసారి తిప్పినా ఇబ్బంది లేదు, కానీ తిప్పటం అయితే చెయ్యాల. నీ సమయాన్ని బట్టి నీ అవసరాన్ని బట్టి నీ టైం ఉన్నదాన్ని బట్టి 2 రోజులకు ఒకసారో రోజుకు ఒకసారో 20 రోజులు తిప్పాలి. తిప్పిన తర్వాత దీంట్లో నుంచి ఇప్పుడు ఇక్కడ 2000 లీటర్ల వాటర్ పోసాము, 1000 లీటర్ల వాటర్ పట్టేంత ప్లేస్ లో ఈ వస్తువులు అన్నింటినీ వేసాము. ఓవరాల్ గా నేను ఫస్టే చెప్పా ఈ పిట్టులో 3000 లీటర్లు పట్టేటట్టు పిట్టు డిజైన్ చేసుకోవాలని. 1000 లీటర్లు మనం వాటర్ పట్టే ప్లేస్ మొత్తం కూడా ఈ పదార్థాలు ఆక్యుపై చేసినాయి. నువ్వు డైరెక్ట్గా పోసింది మొత్తం 2000 లీటర్లు ఓడబ్ల్యూడిసి ద్రావణం మొత్తం 3000 లీటర్ల కెపాసిటీకి సరిపోయింది. అయిన తర్వాత 20 రోజులు అయిన తర్వాత ఇందులో కలిపి 50% అంటే 1000 లీటర్ల వాటర్ని డ్రిప్ ద్వారా మొక్కలకి పంపించాలి. ప్రతి 10 రోజులకి 1000 లీటర్ల వాటర్ని పంపించాలి. అయితే ఫస్ట్ 20 రోజులు అయిన తర్వాత ఫస్ట్ 1000 లీటర్లు వాటర్ని బయటికి మొక్కలకి డ్రిప్ ద్వారా పంపించిన తర్వాత మళ్ళా 1000 లీటర్లు ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి దానికి ప్రతి 200 లీటర్లకి 1 కేజీ చొప్పున బెల్లాన్ని యాడ్ చేయాలి. బెల్లాన్ని యాడ్ చేస్తే మళ్ళీ ఇందులో ఆల్రెడీ 1000 లీటర్లు డీకంపోజ్ ఓడబ్ల్యూడిసి కల్చర్ ఏదైతే ఉందో ఈ 1000 లీటర్లో కూడా డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత 10 రోజులకి మళ్ళా 1000 లీటర్లు మొక్కలకు పంపించాలి. మళ్ళా 1000 లీటర్ల వాటర్ ఫ్రెష్ వాటర్ పోసేసి మళ్ళా ఒక 5 కేజీలు బెల్లం వేసి మళ్ళా 10 రోజులు ఫర్మెంటేషన్ చేయాలి. ఇలా 8 నెలల పాటు ఇదే వస్తువు భూమికి ఇవ్వాలి. ఇలా ఒకసారి పిట్లో వేసిన పదార్థాలు 8 నెలల పాటు డీకంపోజ్ అవుతూ మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలు నత్రజని ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు సూక్ష్మ పోషకాలతో పాటు ఎంజైమ్స్ ను కూడా ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ పదార్థాల నుంచి మొక్కలకు కావాల్సిన ఎంజైమ్స్ యాసిడ్స్ కూడా ఈ పదార్థాల నుంచి రిలీజ్ అవుతాయి. ప్రతి 10 రోజులకి 1000 లీటర్లు ప్లాంట్స్ పోయేటట్టు చూసుకున్నట్లయితే 8 నెలల పాటు ఇందులో ఉన్న పదార్థాలు పనిచేస్తాయి. 8 నెలలు అయిన తర్వాత అంటే అప్పటికి నీకు ప్లాంటేషన్ చేసిన తర్వాత నువ్వు ఈ ప్రాసెస్ నీళ్లు పంపించడం మొదలుపెట్టిన తర్వాత 8 నెలలకి ఒక కటింగ్ తీసుకోవటం కూడా అయిపోయింది. ఆఫ్టర్ దట్ 8 మంత్స్ తర్వాత ప్లాంట్స్ మంచిగానే ఉంటాయి. ఇంకా పంట మీద చీడపెడల గురించి ఇంకా చెప్పలేదు నేను. రేపటి ఎపిసోడ్లో చీడపెడల గురించి చెప్తా. 8 నెలలు వయసు వరకు ఈ ప్రతి 10 రోజులకు ఇలా ఇస్తూ ఉంటే కనుక 8 రోజుల వరకు ఇందులో ఉన్న పదార్థాలు ఎక్సలెంట్గా పంటకు కావాల్సిన పోషకాలన్నీ అందిస్తుంటాయి. 8 నెలల తర్వాత పంట ఏపుగా ఉంది. ఇంకా ఒక 10 నెలలు 8 నెలలు మామూలుగా 20 నెలలు క్రాప్ తీసుకోవచ్చు. ఒకసారి ప్లాంటేషన్ చేసిన బొప్పాయి మొక్క నుంచి 20 నుంచి 22 నెలల వరకు నువ్వు క్రాప్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రాసెస్ 8 నెలలకే చెప్పాము.
ఇంకా పంట వయసు బాగుంది, మంచి గ్రోత్ ఉంది, ఏ విధమైన చీడపీడ లేవు, క్లైమేట్ సహకరించింది, తుఫాను రాలేదు, పంట ఏపుగా ఉంది, ఇంకొక 4-5 నెలలు 10 నెలలు మనం పండించగలుగుతాం అని ధైర్యం ఉన్నప్పుడు 8 నెలల తర్వాత ఈ పెట్టులో సామాన్ మొత్తం తీసేసి మొత్తం ఫ్రెష్ అవుట్ చేసేసి ఈ పెట్టు మొత్తాన్ని ఖాళీ చేసేసి శుభ్రంగా సర్ఫ్ వాటర్ తోటి కడిగి ఎండకి ఎక్స్పోజ్ చేయాలి. ఒక 2-3 రోజులు ఎండకి ఎండ పెట్టాలి ఈ పిట్టుని. ఈ పాలిథిన్ కవర్ తీయకూడదు, పాలిథిన్ కవర్ అలానే ఉంచాలి. ఈ పిట్టు మొత్తాన్ని ఎండకి ఎక్స్పోజ్ చేసి ఒక 3-4 డేస్ ఎండకి కాగిన తర్వాత మళ్ళా సేమ్ ప్రొసీజర్ ప్రకారం నింపుకోవాలి. ఈ విధంగా నువ్వు పంట కాలంలో ప్రతి 10 రోజులకి ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని 1000 లీటర్లు 1000 లీటర్లు ఇస్తూ ఉంటే నీకు పంట కాలంలో ఇక నువ్వు ఏ మందులు కూడా సూక్ష్మ పోషకాలు కానీ ప్రధాన పోషకాలు కానీ మొక్కకి పైన పిచికారీ చేయటం కానీ తర్వాత డ్రిప్ ద్వారా మార్కెట్లో దొరికే పదార్థాలను ఏవి కొనకుండానే నీకు పంట సక్సెస్ రేటు ఉంటుంది. ఇది గ్రోత్కి పంట కాలం మొత్తం చేయాల్సిన పని ఇదే. ఇక ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇక నువ్వు మొక్కల చుట్టూ బలాలు ఇవ్వటము ఇలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే 20 నెలల పాటు ఈ ఒక్క పని ద్వారానే నువ్వు అధిక దిగుబడి తీసుకోవచ్చు. ఇంకా దీని తర్వాత పంట పూత దశలోను కాయ దశలోను ఇంకా ఏమి చేయాలనేది రేపటి ఎపిసోడ్లో చర్చిద్దాం. రైతు మిత్రులకి ధన్యవాదాలు.